స్వాతిస్ చిట్టి చిట్కాని ఆదరిస్తున్న మీ అందరికీ స్వాగతం. ఇవాళ వీడియోలో మా ఇంట్లో మార్గశీర లక్ష్మీవారం నోము ఎలా చేసుకున్నానో చూపెడతాను. ఏమైనా తప్పులు ఉంటే కనుక మన్నించండి, ఎందుకంటే కేవలం ఇది మా ఇంటి పద్ధతి ప్రకారం ఎలా చేస్తానో అది మాత్రమే చూపెడతాం జరుగుతుంది. అండ్ ఇంకోటి గుర్తుంది కదండి, ఇవాళ పూజ అయ్యేంత వరకు తలకి దువ్వెన పెట్టకూడదు, తలకి రోజంతా నూనె రాయకూడదు. ఇంకా పదండి పూజా విధానం చూద్దాం. నేను రాత్రే కిచెన్ గట్టంతా కడిగేసి పెట్టుకున్నాను. పొద్దున్నే లేచాక పై పైన తుడిచేసి ఒక ముగ్గు కర్ర వేసేసాను. దీనివల్ల కాస్త పని సులువు అవుతుంది. నా వీడియో ఎడిటింగ్ చూసి అస్సలు తిట్టుకోకండి, ట్రైపాడ్ పాడైంది, ఏదో ట్రై చేశాను, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కనక మహాలక్ష్మీదేవి విగ్రహాలండి. మేము లక్ష్మీ పూజ ఏదైనా చేసేటప్పుడు వీటికే చేస్తాం. శ్రావణ శుక్రవారం పూజ కానివ్వండి, మార్గశీర లక్ష్మీ వారాలు కానివ్వండి, ఇది కనక మహాలక్ష్మీదేవి అమ్మవారు. ఇది ఒకటి నాది, ఒకటి అత్తయ్య గారిది. దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని నిన్నటి వాడిపోయిన పువ్వులన్నీ తీసేశాక పూజ మొదలు పెట్టేద్దాం. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గురుభ్యో నమః ఆచమ్యాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే శ్రీకృష్ణాయ నమః. అపక్రామంతు భూత్యాదః పిశాచః సర్వతో దిశం సర్వేషాం అభిరోధేన పూజా కర్మ సమారభేత్. అంగ్లాగ్రే నమస్కారే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ మిద ప్రవక్తం ఋషిభి పరికల్పతం. ఓం శ్రీ గోవింద గోవింద గోవింద. ఉపాధ్యాయ దుష్టక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్యతమన్వంతరే కలిగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే నేరు దక్షిణ దిగ్భాగ్యస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన వికారీనామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతువే మార్గశిర మాసే శుక్లపక్షే విద్యాతిథౌ బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏమంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత వంశీకృష్ణనామధేయ త్రేసపుత్రోద్భవస్య శ్రీమతి స్వాతినామధేయవతి మమ ఉపాత దుర్దేక్ష ద్వారా శ్రీ కనక మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం సౌభాగ్య సత్యం సత్సంతాన సహ కుటుంబాన క్షేమ స్థైర్య విజయ అభయ హాయి ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్య సత్సంతాన సిద్ధ్యర్థం వర్షవర్ష ప్రయత్న శ్రీ కనక మహాలక్ష్మీదేవి ముద్దిశ్య కనక మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రాకారేణ యాగక్షతి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే నిర్విఘ్నేర పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. కలశస్ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రసిద్ధో బ్రహ్మ మధ్య మాతృగణాశ్రిత కుక్షేత సాగర సభే సప్తదీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద హదర్వణ అంగేశ సహిత సర్వే కలశాంప సమాశ్రిత గంగే చే ఇమ్నే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలిస్మిన్ సన్నిధం కురు.
పరిశోధకైన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్షయ. ఓం గణానాథం గణపతి హమామహే కవి కవీనం ఉపశ్వష్టమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పతి ఆనశున్నం నూతిరి సీత సాధనం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఆసనం సమర్పయామి. ఆసనార్థన క్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః పాద్యం సమర్పయామి పాద్యాన్. ఓం శ్రీ మహాగణాధిపతే నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఉపపీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః దూర్వ పుష్ప అక్షతై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకలంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం మహాగణపతయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణపతయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. దీపం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మహాగణాధిపతయ నమః. షోడశోపల పూజా సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రసాదం శిరసా ధారయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. యథాస్థానం ఉద్వాసయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకే పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వత. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః ధ్యాయామి. సర్వమంగళమంగళ్యే విష్ణు వక్షస్థలాలయ ఆవహయామి దేవిత్వం సుప్రీత భవ సర్వత. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః ఆవాహయామి. సూర్యాయత నిభస్ఫురే రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్యాతం సురపూజితే. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. రత్న సింహాసనం సమర్పయామి. రత్న సింహాసనార్థం పుష్పాన్ సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితే దేవి గృహాణా సురపూజితే. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. అర్ఘ్యం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్రం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేన నమస్కృతే. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. పాద్యం సమర్పయామి. సువర్ణ కలశానితం చందనాగర సంహితం గృహాణాచమనం దేవి మాయాదత్తం శుభప్రదేం. శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. ఆచమనీయం సమర్పయామి. వయోదది వృతోపితం శక్రామధు సంహితం పంచామృతమిదం స్నానం గృహాణ కమలాలయం. శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం దేవి గృహాణ విదుసోదరం. శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సురాచితాంగ్రియుగులే ధూక్లవస్త్ర ప్రియ వస్త్రయుగ్మం ప్రదశ్యామి గృహాణ హరివల్లభి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవత నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూర కంకణీయ
ఇదివే వారానుపూర్ మేఖల విభూషణాన్ని అనే మూల్యాన్ని గృహాణ ఋషి పూజ దేవం శ్రీ కనక మహాలక్ష్మి దేవతాయనమ ఆభరణాన్ని సమర్పయామి, ఆభరణార్థం పుష్పాన్ సమర్పయామి. తప్తహేమ కృతం సూత్రం ముక్తాధామం విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదేవం శ్రీ మహా కనక మహాలక్ష్మి దేవతాయనమ ఉపవీతం సమర్పయామి. కర్పూరాదరు కస్తూరి రోచనాది విజమృతం గంధం దాసేమహం దేవి ప్రీతిర్థం ప్రతిగృహితం ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవతాయనమ గంధం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దేవి శాలయాం తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమ పేతాన్ దృఢతా మబ్జిపుత్రికేయం శ్రీ కనక మహాలక్ష్మి దేవతాయనమ అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజి కుసుమే క్షంపకై వకలైస్తవ శతప్రేష కల్హారి పూజయామి హరిప్రియ ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవతాయనమ పుష్పో పూజయామి. ఓం చంచలాయ నమ పాదం పూజయామి. ఓం చెప్పలాయ నమ జామ్యం పూజయామి. ఓం పీతాం భగధరాయ నమ ఊరుం పూజయామి. కమలవాసిని నమ కటిం పూజయామి. పద్మాలయ నమ నాభ్యం పూజయామి. ఓం మదన మాత్రే నమ స్తనో పూజయామి. ఓం లలితాయ నమ భుజాం పూజయామి. కమ్ముకంటే నమ కంఠం పూజయామి. ఓం సుముఖంయ నమ ముఖం పూజయామి. ఓం శ్రీయే నమ ఔష్టం పూజయామి. ఓం సునాస్కాయ నమ నాస్కం పూజయామి. ఓం సునేత్రే నమ నేత్రం పూజయామి. ఓం బ్రహ్మాయ నమ కర్ణం పూజయామి. ఓం కమలాయ నమ శిరం పూజయామి. ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవతాయ నమ సర్వాంగాన్ని పూజయామి. ఓం ప్రకృత్య నమ ఓం వికృత్య నమ ఓం విద్యాయ నమ సర్వభూత హితప్రదాయ నమ శ్రద్ధాయ నమ విభూత్య నమ సురభ్య నమ పరమాత్మికాయ నమ వాచ్య నమ ఓం పద్మాలయ నమ పద్మాయ నమ శుచ్యే నమ స్వాహాయ నమ సుధాయ నమ ధన్యాయ నమ హిరణ్మయాయ నమ లక్ష్మీ నమ నిత్యపుష్టాయ నమ విభావర్య నమ ఓం ఆదిత్య నమ దిత్య నమ దీప్తాయ నమ వసుధాయ నమ వసుధారిణి నమ కమలాయ నమ కాంతాయ నమ కామాక్షే నమ ఓం అక్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహప్రదాయ నమ బుద్ధే నమ అనఘాయ నమ హరివల్లభాయ నమ అశోకాయ నమ అమృతాయ నమ దీప్తాయ నమ లోకశోక వినాశిన్యే నమ ఓం ధర్మ నిలయాయ నమ ఓం కర్ణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షే నమ ఓం పద్మసుందరియ నమ పద్మోద్భవాయ నమ పద్మముఖ్యే నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ పద్మమాలాధరాయ నమ ఓం దేవ్య నమ పద్మిని నమ పద్మగంధిని నమ పుణ్యగంధాయ నమ సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖ్యే నమ ఓం ప్రభాయ నమ చంద్రవదనాయ నమ చంద్రాయ నమ చంద్ర సహోదరి నమ చతుర్భుజాయ నమ చంద్రరూపాయ నమ ఇందిరాయ నమ ఇందుశీతలాయ నమ ఆహ్లాద జనన్య నమ పుష్ట్యే నమ ఓం శివాయ నమ శివకర్తే నమ సత్య నమ విమలాయ నమ విశ్వజనన్య నమ తుష్ట్యే నమ దారిద్ర్య నాశిన్యే నమ ఓం ప్రీతి పుష్కరిణ్యే నమ శాంతాయ నమ శుక్లమాలాంబరయాయ నమ శ్రీయే నమ భాస్కరే నమ బిల్వ నిలయాయ నమ ఓం వరారోహాయ నమ యశస్విన్యే నమ వసుంధరాయ నమ ఉదారాంగాయ నమ హరిణ్యే నమ హేమ మాలిన్యే నమ ఓం ధనధాన్యకర్తే నమ సిద్ధే నమ శ్రాయణ సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ నృపావేశ గతానందాయ నమ వరం కనక మహాలక్ష్మి దేవతాయ నమ వసుప్రదాయ నమ శుభాయ నమ హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనాయ నమ జయాయ నమ మంగళాయ నమ దేవ్య నమ విష్ణుపత్యే నమ ప్రసన్నాక్షే నమ ఓం నారాయణ సమాశ్రితాయ నమ ఓం దారిద్రవంశినే నమ సర్వోపద్రవ నివారిణే నమ నవదుర్గాయ నమ మహాకాళే నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ భువనేశ్వర్యే నమ వృతపతి సమాయక్తం మందాకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ ఓం శ్రీ నక మహాలక్ష్మి దేవతాయ నమ దీపం సమర్పయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమాధ్వజ సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవతాయ నమ నైవేద్యం సమర్పయామి. ఓం అమృతమస్తు ఓం అమృతోపస్త్రమస్తు నైవేద్యాంతరం శుద్ధాచరణీయం సమర్పయామి. మహస్తో ప్రక్షాళయామి ఓం పాదో ప్రక్షాళయామి శుద్ధాచరణీయం సమర్పయామి.
ధనసార సుగంధైన మిశ్రితం పుష్పవాస్తం పానీయం గృహతాం దేవి శీతలం పుష్ప నాస్తం ఓం శ్రీ కంఠమహాలక్ష్మి దేవతాయ నమః పానీయం సమర్పయామి. పూగిఫల సమాయుక్తం నాగవల్లి దళేరితం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహతాం ఓం శ్రీ కంఠమహాలక్ష్మి దేవతాయ నమః తాంబూలం సమర్పయామి. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలికే ఉండేది. ఆమె మట్టితో మహాలక్ష్మి బొమ్మను చేసి ఆడుకొని చుండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకున్నట్టుకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మలకు నైవేద్యముగా పెట్టి ఆడిచుండేది. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగా పెళ్లి అయ్యాను. ఆమె అత్తవారింటికి వెళ్ళొచ్చు తన బొమ్మను తీసుకొని పోయాను. ఆమెతో మహాలక్ష్మియు విడలిపోయాను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగాను. పుట్టింట గర్భ దరిద్రము దాపరించను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చాను. అత్తడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలోని ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొని చుండెను. అంతలో ఆ ద్రోవణ పోవు వారు ఆ కర్రను తీసుకొని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతుకుతూ అది దొరకలేదు. చేయినది లేక అతడు ఇంటికి పోయాను. కొన్నాళ్లకు ఆమె తమ్మునికి కబురంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లున్నదని అడిగాను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వలె దరిద్రపూరితమై ఉన్నదని తెలిపాను. అందుకు ఆమె విచారించి ఒక చెప్పులు జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందిగా చెప్పి అతనికి ఇచ్చాను. అతడు వాటిని తీసుకుని పోచుండగా దారిలో దాహం వేశాను. అందుచే వాటిని అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతనొక కుక్క వచ్చి జోళ్ల జతను పసిగట్టి వాటిని నోత్తుతో కరుచుకొని పోయాను. అతడు గట్టు మీదకు వచ్చి చూచేసరికి చెప్పులు లేవు. వెతికి వెతికి వాటిని ఎంతనూ కానరాక అతడి ఇంటికి చేరాను. మరికొన్నాళ్లకు ఆమె తమ్ముని రప్పించి అచ్చటి పరిస్థితి ఎట్లున్నదని అడిగినది. అతడు జోళ్లు పోయినవని చెప్పినచో అక్క కోపగించుకునని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చటి పరిస్థితి ఎప్పటిలాగే ఉన్నదని తెలిపాను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చాను. దానిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీదకు వచ్చాను. కాలు కడుక్కొనుటకు అతడు చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగాను. అప్పుడే ఆ త్రోవను పోవచున్న పాటసారి అక్కడి గుమ్మడికాయ ఉండట చూచి దానిని పట్టుకొని పోయాను. ఆ బ్రాహ్మణుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవుటచే ఇంటికి వెళ్ళిపోయాను. కొంతకాలం ఉండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నట్టుకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రం తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర లక్ష్మీ వారం కనుక మనం నోము నోచుకునవలేను, నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను. ఆమె అట్లే అని పిల్లలకు చద్దిని పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట వేసుకొనెను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు మరిచి పోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటుని అని చెప్పాను. అది ఆమె విని వారికి భాగ్యము కలుగుట కష్టం అనుకొని తాను మాత్రము నోమును నోచుకొనెను. అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చెను. అప్పుడు ఆమె తల్లితో నోటిలో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకొనవలనని చెప్పాను. ఆమె అందులకు ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనె తలకు రాసుకొనెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకుంటకు స్నానం చేయవలసిందని కోరెను. కానీ ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయినది అని అనుకుని ఆమె మాత్రం నోము నోచుకొనెను. తర్వాత మూడవ లక్ష్మీ వారము రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పాను. ఆమె ఎటులే అని చెప్పి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. తల్లి తను మర్చిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపాను. అది విని దరిద్రులను బాగు చేయుట మానవులకు సాధ్యం కాదని అనుకుని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజులకు నాలుగవ లక్ష్మి వారం వచ్చెను. ఈ వారమైనా తల్లి చేత నోమును నోపించవలనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూత వేసి తాను పనులు చేసుకొని చుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లను తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటచే ఆ తొక్కలను తినను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న పళ్ళ తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. ఆమె తాను అరటి పళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకొనెను.
తర్వాత 5వ వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడి వేసుకొని తన వెంట నాన్నకు త్రిప్పుచు పనులన్నిటినీ ముగించుకున్న తర్వాత ఆమెను కూడా స్నానము చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణపు కొడుకును నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూచి కుమార్తె అట్లు చేయుట కారణమేమని మహాలక్ష్మిని అడిగిన. అందులకామ, అమ్మాయి, నీ చిన్నతనమున నీవు బొమ్మలతో ఆడుకొనుచుండగా నీ సవితి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యము పుచ్చుకొనటలేదనెను. అప్పుడు ఆమె కుమార్తె ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యములొసుగు తల్లి అని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలిని చేసుకొనెను. తర్వాత ఆమె తల్లితో నోము నోపించి నోము పట్టిన మొదటి వారము నాడు పులగమును, 2వ వారము క్షీరాన్నమును, 3వ వారము ముద్ద కుడుములను, 4వ వారం నాడు పరమాన్నమును నైవేద్యములు పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించెను. పిమ్మట నామె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులతూగుచుండిరి. సర్వదేవత ప్రీత్యర్థం మంత్ర పుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాంశ తాని తాని ప్రణక్షంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ కనకమహాలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ తాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలి. అన్యదా శరం నాస్తి త్వమేవ శరణం మమ. నమస్తే లోకజన్ని, నమస్తే విష్ణువల్లభే, పాహిమాం భక్తవరదే. శ్రీ కనక మహాలక్ష్మీ దేవతాయ నమః. నమో నమః. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవతాయ నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. ఇది అండి ఇవాళ వీడియో. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. స్వాతిస్ చిటి చిట్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.